హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? న్యూ ఇయర్కి మా అత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా మామ రమ్మని చెప్పినాడు మటన్ చేపిస్తానని, అందుకైతే వచ్చేసా. మటన్ కూడా అయిపోయింది నీట్గా. ఇంకా నెక్స్ట్ మా మామ పొలంలోకి అయితే తీసుకెళ్తుంది అశ్విని. చూద్దాం ఎలా ఉందో పొలం, చూసేసి ఎంజాయ్ చేసేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సీనా తోట వేసారంట, దగ్గర దగ్గర ఒక 600-700 చెట్లు ఉన్నాయంట. చూసేద్దాం, చూసి ఎక్స్ప్లోర్ చేసి ఇంకేమైనా ఉంటే అలా తినేద్దాం. ఓకేనా? ఓ, ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, అదే మన విలేజ్ వైబ్స్ రావడం కోసం ఒక షేర్ కూడా కొట్టేశారంటే మీ ఫ్రెండ్స్కి, మన రీచ్ కూడా చాలా బాగా వెళ్తుంది. ఇంకే నిన్న వ్లాగ్స్ చేసేద్దాం, నేను అశ్విని. మా మామూలు హోమ్ టూర్ కూడా చేద్దాం ఒకసారి. లేట్ ఎందుకు, ఉంటా ఇక్కడ వారం రోజులు ఉంటాను. ఇంకా నీట్గా హోమ్ టూర్ అయితే చేద్దాం. విలేజ్ వైబ్స్ అంటే విలేజ్ హోమ్లు చాలా బాగుంటాయి, పాత కాలంలో ఉన్నట్లు ఉంటాయి, రెట్రోగా. అశ్విని వెనకలుండి చూస్తాను, ఏదో చెప్తాను. సరేలే, తీసేద్దాం హోమ్ టూర్ కూడా. మా మామూలది అదే, అశ్విని వాళ్ళది, నాది కూడా లే. మా మామూలు పొలానికి పోవడానికి బండి కూడా పెట్టాడు. ఈడొక బండి, ఈడొక బండి, ఇది గడ్డి కోసం అంట. ఇది పొలానికి వెళ్ళడానికి, బయట పనులు చూసుకోవడానికి గ్లామర్. మా పాప కూడా రెడీ అయింది అశ్విని. అదిగదిగదిగో అక్కడ ఉంది అశ్విని. అశ్విని కూడా రెడీ అయిపోయింది, ఇంక వెళ్ళిపోవడమే. రా, బండి అయితే రెడీ అయిపోయింది. ఎర్రగల అశ్విని కూడా రెడీ అయిపోయింది. మన కెమెరామెన్ అశ్వినియే, కెమెరామెన్ అశ్వినితో తెలుగు పర్ మనం సినా తోటలో కలిసేద్దాం. వచ్చేసేయండి. వచ్చేసావు అశ్విని వాళ్ళ తోటకైతే వచ్చేసావు. ఇదేనా? ఇదేనా? ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా రేణుగాయలు అయితే తెచ్చిచ్చింది అశ్విని. అది ముసుగు వీరుడు, అది చూపకూడదని ఇవి చూపిస్తాను. బాగున్నాయి, బాగుందా సీనరీ? బాగుంది అనుకుంటాను. పొలంలోకి అయితే ఎంట్రీ అయిపోయిన ఇచ్చి ఇక్కడ రెండు బౌండరీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ బౌండరీ వచ్చి చూపిస్తా చూడు, ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్గా స్ట్రైట్గా లాస్ట్ వరకు మాక్కోలేదంట. నా వెనకలు ఉండేదంతా మా మామది మాక్కోలేదండి, చెప్పలే కదా. ఎవరైతే మన మూలకారుడు అంజీ అజయ్ ఉన్నాడు కదా, వాళ్ళదే ఇది. ఈ పాప ఇలా తోటకు తీసుకొని వచ్చి ఎండ పడుతుందని ఈ పాప అయితే స్కార్ఫ్ అయితే వేసుకుంది, నన్ను మాత్రం ఇట్లా వదిలేసింది చీకట్లో. అదే నల్లగా కనపడతాను నన్ను. చెట్లు చూపి పాప అంటే ఆ మూలకు తీసుకెళ్ళి ఆడు కూర్చోబెట్టింది, అక్కడ ఆడు కూర్చోబెట్టింది. మనం చెట్లు చూద్దాం పద. ఇది అంజీ వాళ్ళది, ఇది మా మామూలది, మా పాప. బాగున్నాయి కదా చెట్లు, మీకోసం ఒక కాయ చూపిస్తాను. బాగుందా? మీకు కావాలంటే చెప్పండి, కామెంట్లో పెట్టండి, మా పాప అడ్రస్కి పంపించేస్తుంది. బాగున్నాయి చెట్లు అయితే, చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పాప మాత్రం బాగా నీడకి తప్పించుకుని స్కార్ఫ్ వేసుకొని. చెట్లు అయితే ఉన్నాయి, ఒక దాదాపు ఒక 500-600 చెట్లు ఉంటాయి. పిందులు ఉన్నాయి, అదే పూత వచ్చింది. ఇప్పటికైతే పూత వస్తుంది, నేను నెక్స్ట్ కాపుకి వెళ్ళి మధ్యలో సపోటా చెట్టు కూడా వేసారు. సపోటా చెట్టు కూడా కాయలు బాగున్నాయి. ఈ కాయలు ఇవన్నీ కావాలంటే పాపకి అదే కామెంట్లో పెట్టు, కామెంట్లో పెడితే పాప డోర్ డెలివరీ పంపించేస్తుంది టీటీడీసీలో కానీ అన్నిట్లో పంపించేస్తుంది. బాగున్నాయి. మా మామూలు తోట దగ్గర ఒక వాటర్ పాండ్ కూడా ఉంది, బాగా చాలా పెద్దగా ఉంది వాటర్ పాండ్. చూపిస్తా చూడు ఫ్రంట్కి, అదిగో వాటర్ పాండ్. ఎండాకాలం పిల్లలు అయితే ఇదేకి వస్తారంట,
అది మా పాప చెప్పింది, నాకు కూడా తెలియదు. బాగుంది కదా? అవునంట. ఇక ముసుగు వీరుడు దాక్కున్నట్టు దాక్కుంటుంది అన్నిటికీ. ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్కి ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కూడా అలా ఇచ్చేసారంటే మా బాబు కూడా అలా కూర్చొని చెప్పేస్తుంది. దప్పదంద అయిపోయింది, ఇంకా వీడియో అయిపోయింది. చూశారు కదా, చెట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి అనుకుంటున్నా. మంచిగా కాపు రావాలని మీరు కూడా ఆశిస్తే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్.